ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గురించి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కృత అంటే సత్యయుగంలో కశ్య ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు. అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీరసాగరాన్ని వదిస్తే అందులోంచి అమృతం పుడుతుంది. అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు. కావున ఆ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతూ ఉండగా అందులోంచి ముందు హలాహలం పుట్టి అది దేవతలని రాక్షసులని మనుషులని ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయసాగింది. అప్పుడు ఆ దేవతలంతా కలిసి శంకరుణ్ణి కైలాసానికి వెళ్ళి ఆయన రక్షించమని ప్రార్థించారు. శంకరుడు బయటికి రాగా ఇది అగ్రపూజ గనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతూ ఉండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతూ ఉండగా ఆ మందర పర్వతం పాతాడానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడు ఆయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని మళ్ళీ పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి. ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా 20 కోట్ల మంది వచ్చారు. అలా వచ్చిన అందమైన అప్సరసలని దేవత రాక్షసుల్లో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవవేశ్యలయ్యారు. తరువాత అందులోంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు. రాక్షసులు ఆ సురరసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వరుణుని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉశ్చైశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. తరువాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు. చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు. కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది, నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసుల్ని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికంతటికీ దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు శౌచవంగా భౌతికంగా మానసికంగా ఎటువంటి దోషము లేకుండా ఉండడం 100 సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాలని శాసించగల ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు. దితి సరే అని శుక్ల ప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అమ్మా అన్నాడు. దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు, రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన జుట్టుని వెరబోసుకొని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకు వంగింది. అప్పుడు ఆమె జుట్టు పాదాలకు తగిలింది. అలా తగలడం చేత ఆమె శౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేసి అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకొద్దు అని అరిచింది. ఆ 7 దితికి వినబడి దితి కూడా నరకొద్దు అని అనింది. అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నా ఇల్లు శౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పు లేదు, కానీ నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయుస్కందాలకి అధిదేవతలుగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని ఇంద్రలోకంలోని అంతరిక్షంలోని వాయుస్కందాలతో పాటు 4 దిక్కులకి వాయుస్కందాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ 7 మరుద్దులు అని పిలుస్తారు. రామ, ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకురాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల
వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాసుడు, ధూమ్రాసుడికి శృంజయుసుడు, శృంజయుసుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాసుడు, కుశాసుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు. ఆ సుమతి ఇప్పుడు ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు. తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయనను సగర్వంగా ఆహ్వానించాడు, సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో, నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? సూర్య చంద్రుల్లాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామలక్ష్మణులు అంటారు, దశరథుని కుమారులు, నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాక అక్కడి నుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది, కానీ అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఆ ఆశ్రమం ఎవరిది అని అడుగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు, ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది. ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసుగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవాడు. అహల్య బ్రహ్మదేవుడికి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒక రోజున ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి, నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు. అహల్యకి వచ్చింది గౌతముడు కాదు, ఇంద్రుడని తెలుసు. కాని ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది, అందువలన ఇంద్రుడితో సంగమించింది. అహల్య ఇంద్రుడితో ఇలా అనింది, నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలినయ్యాను. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, నిన్ను నువ్వు గౌతముడి నుంచి రక్షించుకో అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందం పొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే దేవతలని దానవులని గ్రహించగలిగి శాసించగలిగే అపారమైన తపశ్శక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశాడు. ఇంద్రుడి ముఖం మాడిపో. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు, నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం. కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు జారి నేల మీద పడిపోవుగాక అని ఇంద్రుడిని శపించాడు. అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహారం తీసుకోకు, గాలిని భక్షించు, నీ మీద బూడిద కప్పబడుతుంది, కావున నువ్వు ఎవ్వరికీ కనబడదు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు, ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చేయగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు శాప విమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు, అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగిందంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షి తపశక్తి పెరిగిపోతుంది, ఆయనని నేను ఏమీ చెయ్యలేను, అందుకని అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను అహల్యని శపించడం వల్ల కొంత తపశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను, కావున మీరే నాకు అండాలను తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణాలను తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వచ్చినవాడు రాముడు అని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది, వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞ యాగాదులు చేసుకునే వాళ్లతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించింది అని విశ్వామిత్రుణ్ణి గౌరవంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులను చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు? ఖడ్గాలు, మృదండాలు పట్టుకున్నారు,
సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకీ వాళ్ళు ఎవరు అని అడిగారు. వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు, నా యాగరక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశారా అని శతానందుడు వాళ్ళని అడిగాడు. పతిత పావనుడైన రాముడు ఆశ్రమంలో అడుగు పెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనం అయ్యింది, ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు. శతానందుడు ఎంతో సంతోషించాడు. రామా, నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది, అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావా, మా అమ్మ సంతోషంగా ఉందా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు, మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్లారు అని చెప్పాడు. రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు. విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడవి అయ్యావు. ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు.